సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కృష్ణాలోని గుట్టపై వెలిసిన శ్రీ సిద్దేశ్వర ఆలయంలోని అయ్యప్ప స్వామి మాలధారణ నిర్వహించారు. సిద్దేశ్వర గుట్టపై వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి యొక్క ఆలయంలో నేటి నుండి అయ్యప్ప మాల దీక్షలు ప్రారంభమైనాయి. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క నెల 25వ తారీఖు నుండి భిక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పటి వలె ముందుకు వచ్చే దాతలందరూ కూడా ఈ యొక్క భిక్ష కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ నెల డిసెంబర్ 19వ తేదీన అయ్యప్ప స్వామి వారి యొక్క పడిపూజా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము. స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఉస్నాబాద్లో అయ్యప్ప దేవస్థానంలో ప్రతి ఏటా కూడా మరి ఈరోజు మండల పూజ కాకిపురం స్వాములందరూ అధిక సంఖ్యలో అయ్యప్ప మాలలు ధరించడం జరుగుతుంది. ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా 25వ తారీఖు నుంచి భిక్ష కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప భక్తులు ఈ ప్రాంతానికి సంబంధించిన చుట్టు ప్రాంతాలకు సంబంధించిన భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అదేవిధంగా డిసెంబర్ 19వ తారీఖున పడిపూజ మహోత్సవం బ్రహ్మాండమైన పడిపూజ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మండల పూజ అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని దైవుని దర్శించుకోవాలి.